అంటే ఒక అరాచక పరిపాలన తర్వాత మిగతా 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏమి ఇబ్బందులు లేకుండా చూడాలి అన్న కాన్సెప్ట్ కాకుండా ప్రజలకు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్నది కాకుండా వీళ్ళ మెహర్బానీల గురించి వీళ్ళ తాలూకు ఎలివేషన్స్ గురించి ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి గురించి గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఒక ముందు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని మళ్ళా వైఎస్ఆర్సీపీ అంటే ప్రజలు ఎక్కడ తంతారేమో అని భయపడి గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి క్యాప్షన్ మార్చి ఈరోజు అధికారులతోని పోలీసుల తాలూకా సహాయ సహకారాలతోని ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి చీత్కారాలు అందుకుంటున్న కార్యక్రమం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది అంటే విషయం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి మనం చాలా బాగా ఎక్స్పోజ్ చేసుకోవాలి అనుకుంటున్న ఈ పెద్ద మనుషులకి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ఏం మాట్లాడారంటే నేను 90% ఆఫ్ మేనిఫెస్టో ప్రకారం 90% ఆఫ్ ప్రామిసెస్ అన్ని కూడా నేను తీర్చేశాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 సంవత్సరాల తర్వాత గడప గడపకి నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది రైట్ అవే 90% మట్టుకు నేను చేసేసాను సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగా ఉంది అనుకుని ఉన్న సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకి వచ్చి ఆల్ ఆఫ్ సడన్ నేను 90% వరకు అన్ని నెరవేర్చేసామని చెప్పి ఇతను ఇతను కాదు భజన బృందం కూడా ప్రతి మీటింగ్లోనే చెప్తా ఉంటే వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం అన్నది మాత్రం కనిపిస్తుంది వీళ్ళు చేసిన పనుల వల్ల వీళ్ళు చేసిన అక్రమాల వల్ల వీళ్ళు చేసిన అరాచకాల వల్ల వీళ్ళు చేసిన అఘాయిత్యాల వల్ల ప్రజల్లోని వ్యతిరేకత ఉంది అన్న సంగతి అర్థమయ్యే ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళండి మీరందరూ కూడా ప్రజల్లో తిరగండి గడప గడపకి వెళ్ళండి అని చెప్పి ఇచ్చిన తర్వాత ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నప్పుడు ఒకసారి మనం చూస్తే ప్రజల తాలూకా చీత్కారాలు చీపురు కట్లే కనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఒక ఒక ఓటర్ కానీ ఒక మనిషి కానీ ఒక ఆడావిడ కానీ దగ్గరికి వచ్చి నువ్వు బాగా చేసావు బాబు అని చెప్పి బ్లస్ చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకు రాదు నువ్వు తెక్కుమాల చట్టాలన్నీ తీసుకొచ్చి కరెంటు బిల్లు ఎక్కువ ఎక్కువ వేసేస్తుంటే కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ రాదు యూనిట్లు ఎందుకు ఎక్కువ కాలం అసలు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని వాళ్ళకి సైట్ ఉందని బండి ఉందని టూ వీలర్ ఉందని కార్ ఉందని ఇంకా ఏదేదో రకరకాలైనవన్నీ పెట్టి ఒక్కసారి వెబ్సైట్ నుంచి బయటకు తీస్తే మళ్ళా తిరిగి వెబ్సైట్లోకి పంపుతున్నారని మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది అంటే ఇంత దారుణమైన స్థితిలోనే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నామని ఊగదంపుడు ప్రసంగాలు ఇచ్చుకొని వాళ్ళ నాయకుడిని విపరీతంగా ఎలివేట్ చేసుకోవడంతోనే వచ్చిన ఆలోచన తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు ప్రజా సంక్షేమాన్ని గురించి కానీ ప్రజా భద్రత గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయలేని ఒక వరస్ట్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సో మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఎస్ నువ్వు చెయ్యాలి అంతే తప్పించి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ధర్నాలు చేసే వాళ్ళ మీద అవసరస్తులు చేయించుకొని ధర్నాలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం నీ పని కాదు ఈరోజు ప్రజలకి అభిష్టమైన పరిపాలన అందిస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చిన వాడివి ఈరోజు దాని ప్రకారం నువ్వు నలుచుకోవాలి నిలుపడం నీకు చేత కాకపోతే వదిలి వెళ్ళిపో రిజైన్ చేయి అంతే తప్పించి ఇంకా భ్రష్టు పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజుకే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటే రేపు పొద్దున్న గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా అది పూడ్చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే మరో శ్రీలంక కింద మారడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంత దారుణమైన స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది ఇక శ్రీలంకలో వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఎక్కువయ్యి తంతనారు రాజకీయ నాయకులు ఇక్కడ తన్నారు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందేమో ఎవరికి తెలుసు ఇక్కడ అదే పరిస్థితి ఎదురవుతుందేమో మేము ఒకటే కోరుకుంటున్నామండి ఆఖరికి పాయక్రోపేట నియోజకవర్గాన్ని సుమారుగా 1200 కోట్ల రూపాయలు పెట్టి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఈ రోజు కనీసం 12 కోట్లు కూడా తీసుకురాలనే దుస్థితిలో ఉన్నాను నేను గర్వంగా చెప్తా ఛాలెంజెస్ చెప్తా నువ్వు ఇచ్చాను అని చెప్పుకుంటున్న 50 పడకల ఆసుపత్రి మేము తీసుకొచ్చిన జీవం నువ్వు ఇచ్చానని చెప్తున్న డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చిన జీవం మా టైంలో శాంక్షన్ అయిన జీవం నువ్వు తీసుకొచ్చానన్న చిన్న చిన్నపాటి రోడ్లు కూడా మేము మా టైంలో వచ్చిన జీవోలు మా టైంలో శాంక్షన్ అయ్యి మీ అదృష్టం కానీ మా దురదృష్టం కానీ ఆ టైంలో మీ దగ్గరకు వచ్చిన జీవోలు అవన్నీ అఫ్కోర్స్ నీ ఖాతాలో వేసుకున్నావు వేసుకో కానీ పని చేయి నేను చెప్తానంటే వేసుకో కానీ పని చేయించు అంతే తప్పించి అమ్మఒడి ఏంటది నాడు నేడు ఏమి బాబుగుడి సొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చావు నేను బాబులు నాడు నేడులో నాకు అర్థం కాదు 80% ఆఫ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 20% పెట్టి అదేదో నీ బాబుగుడి సొత్తు అయితే తీసుకొచ్చి ఇచ్చినట్టు ఈరోజు నాడు నేడు కింద రంగులు వేయించుకుంటాను నీ బొమ్మలు వేయించుకుంటానని చెప్పి నాడు నేడులో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసానని మాట్లాడుతున్నాం ఇంకా జూన్4 నుంచి ఉపాధ్యాయులు కూడా తంతారు నేను గ్యారంటీగా ఎందుకంటే 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ అన్ని క్లోజ్ చేయిస్తాడా అంటే 3వ తరగతి కుర్రోడు అసిగట్ట వేసి ఆ కంకర వేసి రోడ్డు వేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తాను అంటే కోర్టు ఇష్యూ అని చెప్పి మొన్న వరకు డ్రాగాన్ చేసి ఈరోజు పక్కనే ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నాడే
ఆర్ఎన్వీ మినిస్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 6 కోట్ల 9 కోట్ల ఈ రోజు తీసుకొచ్చి ఈ రోడ్డు బాగు చేయాలని మినిమం కామన్ సెన్స్ ఎందుకు ఎమ్మెల్యేకి ఉండట్లేదు మనం ఒకసారి అది ఆలోచించుకోవాలి ఎప్పటి నుంచి వాటర్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అదే వాటర్ ప్రాజెక్ట్ ఉంది కానీ దాని మీద ఈ రోజు వరకు ఒక పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కి గాని ఒక రూపాయి తీసుకొచ్చిన పాప అనుకోలేదు పైగా సాలువలు కప్పించుకోవడానికి జీవోలు మాత్రం చూపించి ఎప్పటి నుంచో కలెక్టర్ గారు ఇచ్చిన జీవోలను ఈ రోజు బయటికి తీసుకొచ్చి మేము ఇచ్చేస్తున్నామని చెప్తున్నారే తప్ప కాగితాల రూపంలో కానీ అది వాస్తవ రూపం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మరి ఏమైనా సమాధానం చెప్పడానికి ఈరోజు గడప గడపకి